పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం సుందరగిరి పర్వతంపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి, కనకవల్లి లక్ష్మీదేవి అమ్మవార్లను పర్యమాడిన ఘట్టం భక్తులకు నేత్ర పర్వం అయ్యింది. ఈ కళ్యాణ వేడుకలు జరిగిన ప్రతి ఘట్టం భక్తుల్లో పరమానందాన్ని నింపింది. తొలుత స్వామి అమ్మవార్లను పల్లకీ వాహనంపై కొండ దిగువన సర్వాంగ సుందరంగా అలంకరించిన కళ్యాణ వేదిక వద్దకు తోడ్కొని వచ్చారు. అనంతరం కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కళ్యాణమూర్తులుగా కొలువుదీర్చారు. ఆలయ చైర్మన్ కుమారుడు నివృత్తిరావు దంపతులు, స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకట్రావు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆలయ పండితులు, అర్చకులు వేదమంత్రాలు చదువుతూ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు ధరింపజేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ క్రతువును ఘనంగా నిర్వహించారు. జీలకర్ర, బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల వంటి కార్యక్రమాలను శాస్త్రోత్తకంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఈ కళ్యాణ వేడుకను కనులారా తిలకించి మనసారా పులకించారు. భక్తులు భారీ ఎత్తున తరలి రావడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం ఎంతో ఘనంగా జరిగింది ఈరోజు. ఎందుకంటే జిల్లాలోనే ఎంతో ప్రాముఖ్యత చెందిన ఈ దేవాలయం, ఈ ఆలయంలో వాళ్ళ కళ్యాణానికి నేను స్వయంగా వస్త్రాలు తీసుకెళ్ళడం నా భాగ్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ భాగ్యం ఎంతోమందికి దక్కదు. అందులో ఈ టైంలో నేను ఒక ఎమ్మెల్యేగా ఉండి వాళ్ళు తీసుకెళ్ళడం చాలా నేను ఆనందపడుతున్నాను. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని సంక్షేమ పథకాల్ని గుళ్ళు గోపురాలకి డెవలప్ చేసి